ఒక రచయిత నుండి దర్శకుడిగా మారి వైవిధ్యమైన కథలతో అద్భుత చిత్రాలని తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. ఆయన ప్రతి చిత్రంలో సమాజానికి సంబంధించిన మెసేజ్ ఉంటుంది. కమర్షియల్గాను ఆయన చిత్రాలు భారీ హిట్ అవుతుండడంతో కొరటాలతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. ఇటీవల భరతని నేను చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన కొరటాల త్వరలో చిరంజీవి కథానాయకుడిగా ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా తన స్టైల్లో ఉండడంతో పాటు కొంత ఎంటర్టైనింగ్గా ఉంటుందట. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుపుతున్నట్టు సమాచారం. చిరు మూవీ తర్వాత మరోసారి జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా సినిమా చేయాలని కొరటాల భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి కొరటాల స్నేహితుడైన మిక్కిలిలేని సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడని చెబుతున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు. జనతా గ్యారేజ్ వంటి మంచి హిట్ ఇచ్చిన ఈ కాంబినేషన్ మరో సూపర్ ప్రాజెక్టుతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం అరవింద సమేతతో బిజీగా ఉండగా ఈ ప్రాజెక్టు తర్వాత రాజమౌళి మల్టీస్టారర్ చేయనున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం. ఏది ఏమైనా వీరిద్దరి కలయికలో మరో బ్లాక్ బస్టర్ ఖచ్చితమనే తెలుస్తుంది.